ఫ్యూ స్టాల్స్ దేశీ స్పెసిఫిక్ సీడ్స్ ఇవి అమ్మడం జరుగుతుంది. సో దాంట్లో మేము ఎన్కౌంటర్ అయింది ఏంటంటే ఇది ఒకటి బాగుంది, దేశీ విత్తనాలు. ఓన్లీ దేశీ విత్తనాలతో ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాన్ని మళ్ళీ మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, దాన్ని మళ్ళీ మనం అవన్నీ రీప్రొడ్యూస్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. మళ్ళీ 10 మందికి ఇచ్చి మళ్ళీ దాన్ని సీడ్ బ్యాంక్లా కన్వర్ట్ చేసి వాడుకోవడానికి ఉంటుంది. ప్లస్ అందులో వీటికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం కన్జ్యూమ్ చేస్తే కూడా మనకు కూడా ఆ రెసిస్టెన్స్ ఆ ఇమ్యూనిటీ వస్తుంది. కాబట్టి వీటి ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది వాడడానికి మేము ముందు పడుతున్నాము. సో దాంట్లో ఇక్కడ మేము ఎన్కౌంటర్ అయిన ఈ స్టాల్లో ఒక 50 వెరైటీస్ దాకా ఉన్నాయి. ఇక్కడ చేసేది కాకర కానివ్వండి, బీర కానీ, సోర, బెండకాయ కానీ, మిర్చి కానివ్వండి, కందులు కానివ్వండి, పెసర్లు, అన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ మనం దాన్ని మళ్ళీ విత్తనాలుగా వాడుకోవచ్చు. అది ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. వేరే వాటికి సంబంధం కంటే ఇది చాలా మంచిది. ఎప్పటి నుండో మన తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి కాబట్టి దాంట్లో వాళ్ళు ఈవెన్ వాళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికిర్రు. ఎందుకని అంటే ఇటువంటివి తినే వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం వీటిని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము కూడా ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా నేను దీన్ని కూడా నేను కొన్ని తీసుకొని వెళ్ళి నేను కూడా చేసి 10 మందికి ఉపయోగపడేటట్టు మళ్ళీ నేను సీడ్ బ్యాంక్ తయారు చేసి మళ్ళీ ఇంకో 10 మందికి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానని ఆ హోప్ ఉంది.